గోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతం యాన్ స్వతంత్ర అభ్యర్థి అయిన దవులూరిపది తన మద్దతుదారులతో శుక్రవారం యాన్ నియోజకవర్గం అంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాజికవేత్త, ప్రజల మనిషి, ప్రజాబలమే తన లక్ష్యంగా, ప్రజల కోసమే నా జీవితం అనే నినాదంతో దవులూరిపది ప్రజల ముందుకు వచ్చారు. స్థానిక యానం కాంప్లెక్స్ నుండి సావిత్రి నగర్ మొదటిగా బయలుదేరి యానం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు, యువకులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులతో, పూలదండలతో సత్కరిస్తూ అపూర్వ స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల ఆశీస్సులతో మొదలై అన్ని ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దవులూరిపది ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పది మాట్లాడుతూ, ఈరోజు యానంలో చాలా దౌర్భాగ్యంగా రాజకీయం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా మల్లాడి యానం ప్రజలకు ఏమీ చేయలేదని, గత 8 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు ఏంటో నాకు తెలుసు అని, ఈ రోజున చాలా మంది మద్యం, డబ్బు అని పంచిపెట్టి రాజకీయం చేస్తున్నారు, ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నారని, ప్రజలపై దాడులు చేస్తున్నారని, కుల మతాలకు చిచ్చులు పెడుతున్నారని తెలియజేశారు. నాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల సమస్య నాకు ముఖ్యం, నేను నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను, సరైన నాయకుడిని ప్రజలందరూ ఎన్నుకొని అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను, రాజ్యాంగబద్ధ విధానాలు, ఆశయాలను అనుసరిస్తూ గ్రామ ప్రజలకు సమగ్రాభివృద్ధి వాస్తవ రూపం అందించేందుకు, మన హక్కులు సాధించుకునేందుకు, మేలు చేసేందుకు నేను రంగంలోకి దిగాలని, నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు న్యాయం చేయాలని, ఉపాధి చేస్తాను అని, పారిశ్రామిక వాళ్లను ప్రత్యేకంగా గుర్తించి హౌజా ఇక వ్యాపారస్తులకు ప్రోత్సహించి, ప్రైవేట్ రంగం ఇటు ప్రభుత్వం ద్వారా సహాయం, ఒక ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలకు సాధించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, యానన్ను మరింత అభివృద్ధి దిశగా చేస్తారని, ప్రజలందరూ బ్యాలెట్ బాక్స్ మీద ఉన్న 10వ నెంబర్పై ఉన్న లారీ ట్రక్ పై తమ అమూల్యమైన ఓటు ముద్రను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా గూడు లేని, కూడు లేని నిరుపేదలకు ఆదుకుంటున్నామని, అవకాశం వస్తే ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు దొరుకుతుంది అని అందరూ కూడా ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి అని తెలియజేశారు. నా పేరు దౌలూరిపతి అంటారండి. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ఏదో తాత్కాలికంగా ఒక 50 రోజుల ముందో 100 రోజుల ముందో యాన మీద ప్రేమ పుట్టుకొచ్చి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటుకు 2000 3000 ఇచ్చి మందు తాగిచ్చి, ఈ రకంగా కాకుండా 8 ఏళ్ళుగా సుదీర్ఘకాలం ప్రజా వ్యవస్థ కోసం, వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ మరి ఎండగడుతూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు బాధ్యతగా ఎందుకు పనిచేసినటువంటి వ్యక్తిగా ప్రజల ముందుకు వచ్చాను. కానీ ఈరోజు యానంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు గత 2-3 రోజులుగా డబ్బుల్ని గచ్చలవిడిగా పంచిపెడుతూ మరి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి రాజకీయాలు యానం అందరూ కూడా సాక్షిగా నిలుస్తూ ఉంది. యానంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి దీన్ని ఖండిస్తూ ప్రజలు ఎవరికి వేస్తే ప్రజా హక్కులు కాపాడబడతాయో అటువంటి వైపు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. ఊరికనే మరి మన స్వతంత్ర సమరయోధులందరూ కూడా దేశం కోసం ఎందుకు ప్రాణత్యాగాలు చేశారన్నది యానం ప్రజలన్నా కూడా గట్టి నిర్ణయాన్ని చూపించాలండి సమాజానికి. మేము డబ్బులకు అమ్ముడుపోం, కులానికి మతానికి అమ్ముడుపోం, స్వార్థానికి అమ్ముడుపోం అని చెప్పేసి ప్రజలకు చూపించాల్సినటువంటి, సమాజానికి ప్రజలు చూపించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఈరోజు యానంలో గత పరిపాలకుల్ని మనం అడుగుతూ ఉన్నాం, గతంలో మీరు కఠినంగా మరి వాళ్ళకి పిలుపునిస్తే దాని మీద స్పందన లేదు ఈరోజు వరకు. మరి అలాగే యానంలో ఇతర సోకాళ్ళు ఈ మధ్యన కొంతమంది మీరు నగ్గేస్తాం అది ఇదని చెప్పుకుని చాలామంది చెప్పి తిరుగుతూ ఉన్నారు. కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా సవాల్ ఇచ్చిన మొత్తం అందరికీ కూడా యానలో బ్యాలెట్ పేపర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సవాల్ ఇచ్చినాడు. అయ్యా మా యానలో ఉన్నటువంటి గత పరిపాలకులే కాదు మీరందరూ కూడా అమెరికా తరహా ప్రజాస్వామ్యంలో లాగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసి కనుక యానలో ప్రజలందరికీ చెప్పండి, గతంలో గత 10 ఏళ్లలో మీరు యానలో అన్యాయాలు జరిగిపోయినని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారే, మరి మీరు గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏమేమి ప్రశ్నించారు, ఏమేమి ఫలితాలు సాధించారు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసి చెప్పిన తర్వాత మాత్రం మీకు ఓటు అడిగే తర్వాత హక్కు ఉంటుంది తప్ప, అంతేగాని మా తాతలు నేతలు తాగారు మా మూతులు నాటండి అన్నట్టు అప్రజాస్వామికంగా మరి ప్రజల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదండి. ఈరోజు కొన్ని 200,000 రూపాయలు మరి ప్రభుత్వ లెక్కల్లో కొంత నామమాత్రంగా చూపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక ర్యాలీ చేస్తుంటే కొన్ని 1000 మంది బయట నుంచి తీసుకొచ్చి బిర్యానీలు ఇప్పించి మందు పోయిచ్చి డబ్బులు ఇచ్చి ఊరికనే రారు కదండి, ఎవరు కూడా ఊరికనే రారు. ఈరోజు అంత ప్రేమ నాయకుల మీద ఎవరు లేదు, ఇలా ఏమో ప్రజలకేం సేవ చేసేసి ఏం లేరు ఊరికనే. మరి అలాంటి వాళ్ళు
కొన్ని లక్షల రూపాయలు పెట్టి ర్యాలీలు చేస్తున్నారంటే మరి ఇది అక్రమ సంపాదన కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు పట్టించారు, వాళ్ళు పెట్టించారు. ఇంకా నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఎలక్షన్లు అయిపోయాక ఈ సంగతి చూస్తా ఉన్నట్టు నేను చాలా సిద్ధంగా ఉన్నానండి. నేను తెగించినటువంటి వ్యక్తిని, ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఏం సంగతి చూసినా కానీ నేను ప్రజలకి నా లైఫ్ లాంగ్ నాకు ఊపిరి ఉన్నంత వరకు అని కాదు కానీ నాకు బలం ఉన్నంత వరకు కూడా ప్రజలకు అండగా ఉంటాను. ఇందులో ఏ రకమైనటువంటి మన ప్రజలు ఓట్లు వేసినా వేయకపోయినా మాత్రం ప్రజా వ్యవస్థలో ఉండడం సుదీర్ఘకాలం ఉండాలి, అది నా లక్ష్యం. మీ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా గుర్తైనటువంటి లారీ ట్రక్ గుర్తు మీద ప్రజలందరూ కూడా సామాన్యులు తటస్థులందరూ కూడా వేసి మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి కోరుకున్నాను. నైతికంగా నాకు అండగా ఉంటే సమాజానికి బలమైనట్టు అండగా నేను భవిష్యత్తులో ఉండబోతాను గతంలో. అలాగే ధన్యవాదాలు. గతంలో ఎక్కడ అవినీతి జరుగుతుందా, ఎక్కడ అన్యాయం జరిగినా అందరికీ తెలిసేలా తన సోషల్ మీడియా ద్వారా యానంలో ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొచ్చారు ఆయన. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో కూడా ఫుడ్ ఫర్ మీడియాని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన. అలాగే ఒక కుల వ్యవస్థ మీద ఏమీ కూడా వ్యవస్థ నిర్మించలేమండి. ఎందుకంటే ఈరోజు కులాన్ని అడ్డుపెట్టుకుని చాలామంది నాయకులు బయటకు వచ్చి ఓట్ల కోసం కుల రాజకీయాలు అయ్యి చేస్తున్నారు. మరి పతిగారు అయితే అటువంటి సిద్ధాంతాలకి చాలా వ్యతిరేకంగా ఉంటారండి. ఏ రోజు కూడా ఆయన కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ ప్రపోజ్ చేయలేదు. ఆయన వెనకాల ఈరోజు యానంలో ఎన్నో వర్గాల సపోర్ట్ అయితే పతిగారికి సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే మా వెనకాల జనాలను తిరగనివ్వకుండా మమ్మల్ని క్యాంపెయినింగ్ కూడా చేసుకునివ్వకుండా చాలా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కూడా మేము ఎదుర్కొంటూ ఎదుర్కొ వెళ్తున్నామండి. అలాగే పతిగారి వల్ల యానంలో చాలా మంచి రోజులు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకని చెప్పి మేము ఆయన వెనకాల నడుస్తున్నాము. ప్రసింగ్ రాంబాబు, నేను పతిగారికి ఈ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా వచ్చి పనిచేస్తున్నానండి. నిజానికి ఈయన వెంట తిరగడానికి బలమైన కారణం ఏంటంటే యానంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఎక్కడెక్కడే వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈయన ఎవరికి వస్తే కృష్ణారావు గారికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారేంటో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈయన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటే ఈయనే తన నెత్తి మీద వేసుకునే వ్యవస్థల్లో కానీ అధికారపక్ష నాయకుడి మీద కానీ ఉన్నటువంటి అక్కడ లోపాలు కానీ సమస్యల మీద కానీ అన్నీ ఎలుగెత్తి ఈయనే నిలబడుతున్నప్పుడు ఈయన ముందుకు వచ్చాడు ఈయన. అందుకని చెప్పి ఈయనే కరెక్ట్ అని చెప్పి ఎక్కడక్కడే ఫలితాలు నిరాశజనకంగా వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన ఇక్కడ ఉండి పని పోరాడుతున్నాడు. ఆ ఉద్దేశంతో ఈయన వెనకనే వచ్చానండి. యానంలో అయితే కనుక ఏ విషయాల్లో కూడా ఏమీ సఖ్యత అయితే లేదు. మీకు అన్ని వ్యవస్థలు కూడా విద్య, వైద్యం, ఉపాధి అన్నీ కూడా పతనావస్థ వెళ్ళిపోయింది. ఈ సంవత్సరానికి వచ్చినటువంటి ఆ 200 కోట్ల రూపాయలను కూడా ఇక్కడ సరిగ్గా ఉపయోగించే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి, అవగాహన కలిగిన వ్యక్తికి అధికారాన్ని అప్పచెప్తే అన్ని వర్గాలు కూడా సక్రమంగా అన్నీ కూడా చూస్తారనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్ చేస్తున్నామండి. కొత్తగా వచ్చినటువంటి నాయకుల్లాగా అయితే ఏం కాదు కానీ ఖచ్చితంగా కూడా ఈ వ్యక్తి యానానికి చాలా గొప్ప మేలు చేస్తాడు. యానంలో అయితే కనుక కుల రాజకీయాలు, ధన రాజకీయాలు కూడా చాలా పెట్టకపోతున్నట్టుగా ఖచ్చితంగా ఉన్నాయండి. అన్ని కులాల మద్దతు ఈ వ్యక్తికి ఉంది. ఈ వ్యక్తుడికి, ఈ యువకుడికి అయితే కనుక కులం మరక మాత్రం ఖచ్చితంగా అంటుకోలేదండి. కొత్తగా నిర్మించబడేటటువంటి యానంలో మాత్రం మనోడు ఖచ్చితంగా కీలక పాత్ర పోషించాడు. మాకు సైలెంట్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మాకు మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి మేము ఖచ్చితంగా ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.